మూవీ సూపర్ బాగుంది. నాని యాక్టింగ్ మానేజ్ బాగుంది బాగుంది అంత బాగుంది చాలా చాలా బాగుంది. అంత బాగుంది చాలా బాగుంది బాగా చేసింది యాక్టింగ్ అది బాగా చేసింది బాగుంది సినిమా అయితే చాలా బాగుంది అందరూ చూడొచ్చు. అంత బాగుంది బాగుంది. మీరు నాని అన్న ఎన్టీఆర్ కంటే తోపు అయితే యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేక ఇప్పుడు అంతే వాళ్ళ ఫ్యామిలీకి ఏమో బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయన బ్యాక్గ్రౌండ్ లేదు అంటే అన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి కదా ఇప్పుడు హిట్ అయినా హిట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ సూపర్ హిట్ బ్రో బాగున్నది బాగా నాని యాక్టింగ్ బాగున్నది ఇద్దరు ఓకే స్టోరీ హైలైట్ ఫ్రెండ్షిప్ కానీ ప్రేమ గురించి బాగా తీసింది సాంగ్స్ ఓకే సూపర్ సూపర్ అన్న డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నాని నాని డిఫరెంట్ స్టైల్ అంటే ఇంతకుముందు మూవీస్ చాలా ఫ్లాప్ అయిపోయినాయి అన్నయ్య ఇప్పుడు ఇది హిట్ కొట్టేసినట్టే ఖచ్చితంగా హిట్ అయినారు ఆ ఊరు ఆ స్టైల్ మంచిగా ఉంది బాగుంది సాంగ్ అన్ని బాగుంది బాగుంది అన్ని బాగుంది పిక్చర్ సూపర్ బాగుంది చాలా బాగుంది నాని అన్న యాక్టింగ్ అలా ఇరగదీశాడు అన్న ఇరగదీశాడు ఏం చెప్తాం కంటెంట్ అయితే సినిమా థియేటర్కి వెళ్ళే చూడాలి సినిమా మాత్రం సూపర్ అన్న సూపర్ నాని యాక్షన్ బాగా ఇచ్చింది నాని యాక్షన్ సూపర్ హిట్ స్టోరీ మొత్తం ఇది సేమ్ పుష్ప టైప్లో తీశాడని బాగుంది విలన్ లాగా చూపించింది బాగుంది బాగా హైలైట్స్ అట్లా ఉన్నాయి సూపర్ అండి చాలా బాగుంది చాలా ఒక్క మాట చెప్పాలా దసరా పండుగకు ఎన్ని రోజులు తెలియదు కానీ థియేటర్ లో దసరా సినిమా ఆడేంత వరకు దసరా దసరా వేరే లెవెల్ ఆది గారు కానీ స్లాంగ్ మొత్తం గోదావరి కానీ వాడారు స్లాంగ్ మాత్రం మామూలు ఇచ్చి పాడ ప్రతిదీ రియలిస్టిక్ గా చూపెట్టారు అస్సలు మిస్ అవ్వకండి చాలా 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 బాగుంది మార్చి 30 శ్రీరామనవమి కాదు దసరా నాని బాబు వచ్చాడు చెప్పుకోరే నాని సూపర్ క్రేజీ ఉంది అసలు అల్టిమేట్ అంటే అబ్బర్ది ఇంకా లెవెల్ అనుకోండి సెక్సీ ఇచ్చేయండి డైలాగ్ డెలివరీ మాత్రం నేచురల్ స్టార్ నేచురల్ గా ఇచ్చేసిండు శ్రీకాంత్ ఓడలో నెక్స్ట్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్ డైరెక్టర్ అవుతాడు చూసుకో పాన్ ఇండియా సెట్ అయిపోయినట్టే పాన్ ఇండియన్ స్టార్ నాని.